హాయ్ సార్. సార్ బాగున్నారు సార్? చూడడానికి ఎలా ఉన్నాను సార్? మీరు సూపర్ సార్. అయితే బాగున్నట్టే. మస్తు సినిమాలు మీరు ఇస్తే అసలు నాకు మస్తు అనిపించింది సార్ యాక్టింగ్. ఈ సినిమాలు ఎలా ఉండబోతుంది సార్? ఎలా ఉండబోతుంది అని నేను చెప్పకూడదు. డిఫరెంట్ క్యారెక్టర్ ఇస్తారు కదా సార్? దీంట్లో కూడా కొంచెం డిఫరెంట్ క్యారెక్టరే. అనుకోకుండా పరిస్థితుల వల్ల ఒక్కొక్కసారి మనం ఒక్కొక్క డెసిషన్ తీసుకుంటాం. ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత అది తెలిసి తెలియకుండా ఇంకొకరి జీవితంలో ఎంత మార్పు వచ్చేస్తుంది అని బేస్ చేసుకున్న క్యారెక్టరే నాది. అందుకని గేమ్ ఆన్ అన్నమాట. ఫిబ్రవరి 9th, ఫిబ్రవరి 8th యాత్ర 2 ఫస్ట్. దాని తర్వాత ఐ థింక్ మన రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్, తర్వాత పవన్ కళ్యాణ్ గారిది ఓజీ. ఓజీ వండర్ఫుల్ పర్సన్ అండి, చాలా వండర్ఫుల్ పర్సన్. అండ్ ఇంకా మిగతా గురించి మీ అందరికీ తెలిసింది. వ్యక్తిగా చాలా మంచి వ్యక్తి. నాకు రాజకీయాలతో చాలా దూరం. నాకు జరిగిన సంఘటమే యాత్ర అనే సినిమా. ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అప్పుడు జరిగిన సంఘటనల నుంచి ఆయన పదవి తీసుకునే వరకు జరిగిన సంఘటనలు అది. ఫైనల్గా వచ్చే వాళ్ళకి మీరు ఏమని చెప్తారు సార్? గేమ్ చూడండి, ఆనందించండి. డెఫినెట్గా ఎక్కడో ఒక్కడ మీరు కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో నేను చెప్పినట్టు ఎప్పుడప్పుడు ఏదో గేమ్ ఆడతాం. గేమ్ అని అంటే అది ఎలాగైనా అవ్వచ్చు, అబద్ధం కూడా అవ్వచ్చు, అది కూడా గేమ్ ఆడడమే. సో అలాగా మీరు కనెక్ట్ అవుతారు మన జీవితాల్లోని. ఇట్స్ ఎ గుడ్ మూవీ. మనం తీసుకునే డెసిషన్స్ ఎలా ఉండాలి అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అది మీకు అర్థమవుతుంది. గాడ్ బ్లెస్.